జగన్ మెడికల్ కాలేజీల సీట్లు కూడా అమ్మేసుకుంటున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం అదనంగా సీట్లు ఇస్తే ఆ సీట్లని తెలంగాణ వాళ్ళు అన్ని వర్గాలకు ఇచ్చేస్తా ఉంటే వీళ్ళు మట్టుకు సీట్ని అమ్మేసుకుంటా ఉన్నారు చాలా దురదృష్టకరం మెడికల్ సీట్లు కూడా నిజంగా ఇచ్చేస్తే ఆర్థికంగా వెనకబడ్డ కులాలకు కానీ ఈబీసీ కులాలకు కానీ లేదంటే బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు కానీ రావాల్సిన సీట్లని డబ్బులకి ఈ జగన్ అమ్మేసుకోవడం కూడా చాలా దురదృష్టకరం ఇది కూడా ఒకసారి మీడియా వాళ్ళందరూ కూడా దీని మీద ఒకసారి దృష్టి పెట్టండి జగన్ గురించి ఎన్ని మాట్లాడుకున్నా వైసీపీ ప్రభుత్వం గురించి ఎన్ని మాట్లాడుకున్నా ఈరోజు ఈ ముందుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం దోపిడీతో పాటు జనసేన ఏమీ చేయగలుగుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలంగా మేము నిర్ణయం తీసుకొని ఉన్నాం దశాబ్దంగా నిలబడి ఉన్నాను పారిపోలేదు ఎక్కడికి ఎన్ని ఆటుపోట్లు తట్టుకొని ఎవ్వరి వెనక లేకపోయినా మీరే మీరు వెన్నంటి ఉంటే మేము మీకోసం ఉన్నాం నేను ఇక్కడ ఇప్పుడు నేను కోరుకుంటుందల్లా జనసేన టీడీపీ ఇంక ఎవరు కలిసి వచ్చినా నేను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నా కేంద్రం కూడా దీని మీద సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని నేను ఆశిస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితులైనా సరే కేంద్రం బ్లెస్సింగ్ ఉండాలి ఈ కూటమికి నేను మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నా ప్రయారిటీ రాష్ట్రం నా ప్రయారిటీ నా నేల నా ప్రయారిటీ నా ప్రజలు దీనికోసం జగన్ లాంటివాడు ఎన్ని కుయుక్తులు పడినా ఎన్ని దాడులు చేసినా 26 లక్షల మంది ఫేక్ ఓటర్స్ ని దొంగ ఓట్లని వేయించినా మేము వాటన్నిటిని ఎలా బయటికి తీసుకురావాలో మాకు బాగా తెలుసు తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల అనుభవం జనసేన పోరాట పటిమ యువ రక్తం తెలుగు జనసేన వీర మహిళల పోరాట పటిమ మీరు కనుక మనందరం సమిష్టిగా ఒక దశాబ్దం పాటు పోయినసార్లా కాకుండా ఈసారి దశాబ్దం పాటు అందరం ఒకటే దృష్టిలో చూస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంకెవ్వరి చేతిలో కూడా చీ అనిపించుకునే పరిస్థితుల్లో డార్క్ చీకటి రోజులు రాకుండా ఉండాలి అంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మనస్ఫూర్తిగా 24 ఎన్నికల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మీ అందరినీ పెడన నియోజకవర్గం నుంచి మీ అందరినీ ఆశీస్సులు ఇవ్వని అడుగుతున్నాను మనస్ఫూర్తిగా అలాగే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పెద్దలందరికీ నాయకులకు కూడా నేను నా పార్టీ సభలో జనసేననే ముందు పెట్టి టీడీపీని తర్వాత పెడతాను దయచేసి అది మీరు తప్పుగా అనుకోకండి మీ సభల్లో టీడీపీని ముందు పెట్టండి జనసేనని తర్వాత పెట్టండి నాకేం ఇబ్బంది లేదు కాకపోతే ఇది జనసేన పార్టీ వెళ్తున్న సభ కాబట్టి మా ఆడపడుచులకి మా మహిళలకి మా వీర మహిళలకి మా నాయకులకి వారు మనందరం కలిసికట్టుగా పనిచేయాలి ఖచ్చితంగా దాన్ని ముందు పెడుతున్నప్పుడు దాన్ని ఏ విధంగా దాన్ని తప్పుదోవ పట్టించుకోకుండా చూడండి ఎలాంటి రాంగ్ డిబేట్స్ వెళ్లకుండా చూడండి తెలుగుదేశం నాయకులు కూడా మీ నాయకులు అంటే నాకు చాలా గౌరవం ఉంది విభేదాలు ఉన్నాయని కాదనట్లేదు విభేదాలని ప్రజల కోసం పక్కన పెట్టి ముందుకెళ్దాం ప్రజలకు సుస్థిరమైన పాలన అందిద్దాం చాలా బలంగా నిలబడదాం ఎలాంటి ఆంధ్రప్రదేశ్ కోరుకొని మనల్ని అందరు తన్ని తరిమేశారో మనల్ని కొనకళ్ళ నారాయణ గారి మీద పడిన దెబ్బ రోజున ఈ రోజున జనసేన అధ్యక్షుడిగా నేను మర్చిపోవట్లేదు అందరికీ తెలియజేద్దాం ఆ రోజు డార్క్ డే అది ఆంధ్రప్రదేశ్ ఎంపీని మన వాడిని కొట్టి తగిలేశారు హార్ట్ అటాక్ వచ్చిన దానికి బాంబేలో ట్రీట్ చేయించుకున్నారు ఆయన నాకు ఆయన మీద పడిన దెబ్బ ఇన్ని కోట్ల మంది ప్రతి ఒక్కరి మీద పడిన దెబ్బ అది ఎందుకని మనస్ఫూర్తిగా మనందరం ఏకాభిప్రాయానికి వచ్చి ఒకే నిర్ణయం తీసుకొని ఈ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం విజయభేరి మోగిస్తుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికీ అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ వైసీపీ మహమ్మారి పోవాలి అంటే ఆంధ్రప్రదేశ్కి పట్టిన వైసీపీ మహమ్మారి పోవాలంటే జనసేన టీడీపీ వ్యాక్సినే రైట్ దీనికి